మూడు చేపల కథ. అనగనగా ఒక చెరువులో చాలా చేపలు ఉండేవి. ఒకరోజు ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు ఆ చెరువు దగ్గర నుంచి వెళ్లారు. చెరువులో చాలా చేపలు ఉన్నాయని గమనించి మన్నాడు ఆ చెరువులో చేపలు పడదామని నిర్ణయించుకున్నారు. వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకో రెండు చేపలకు చెప్తూ, మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము అని వివరించింది. ఈ మాటలు విన్న వేరే రెండు చేపలు ఆలోచనలో పడ్డాయి. రెండో చేప, వాళ్ళు రేపు వస్తే చూద్దాం అనుకుంది. మూడో చేప, ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ, ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అదృష్టం బాగుంటే వాళ్ళేమి చేస్తారు అనుకుంది. మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళిపోయింది. తెల్లవారగానే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్ళిపోయింది. మూడో చేప వలలో చిక్కుకొని ప్రాణాలను వదులుకుంది. దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులందరినీ కాపాడుకోగలిగింది. అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తన కుటుంబాన్ని కాపాడుకుంది. అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమీ చేయలేకపోయింది. అలాగే మన జీవితంలో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని మనవంతు కృషి మనం చేయకపోతే లాభం ఫలించదు.